ఓం నమో నారాయణాయ నమశివాయ మన ఈ దేశంలో ఆడపిల్లలకి ఖచ్చితంగా రక్షణ కల్పించాలంటే ఖచ్చితంగా చట్టంలో తేవలసినటువంటి ప్రథమ మార్పు అత్యాచార దోషులకి ఉరిశిక్ష విధించడమే ఇక నిన్నటి దాని కంటిన్యూషన్ అండి చంద్రవంశ వర్ణన మనం ఎక్కడ వరకు మాట్లాడుకున్నాం కుంతీదేవి యొక్క పుట్టుక వరకు మాట్లాడుకున్నాం ఇక ఈ కుంతికి చెల్లెలు ఉంది ఆమె పేరు శృతదేవి ఆమె కడుపున పుట్టిన వాడే దంతవ్రక్తుడు దంతభక్తుడు ఓకే ఇక శృతకీర్తి కేకేయ రాజుని పెండ్లాడి శతర్థనాది ఐదుగురు కొడుకులను కన్నది రాజాది దేవికి విందు అనువిందులని ఇద్దరు కొడుకులు పుట్టారు శృతశ్రువ చేది రాజైనటువంటి అయినటువంటి ధమఘోషుణ్ణి పెళ్ళాడింది శృతశ్రువ చేది రాజైనటువంటి ధమఘోషుణ్ణి పెళ్ళాడింది ఆమె కొడుకే శిశుపాలుడు ఇక ఈ శిశుపాలుడి కేటలన్నీ కూడా మీకు గమనించినట్టయితే మహాభారతం మనకు వస్తూ ఉంటాయి అండ్ ద్వాపర యుగంలో కూడా వస్తూ ఉంటాయి ఇక వసుదేవుడికి పౌరవ మధిర దేవకి రోహిణి భద్రాది ఈ భార్యలలో నందనుడు దేవ పుట్టినటువంటి బిడ్డ శ్రీకృష్ణ పరమాత్ముడు కాగా రోహిణీ పుత్రుడు బలరాముడు ఈ వసుదేవుడికి మనం ముందు చెప్పుకున్నటువంటి పౌరవ మధుర దేవకి రోహిణి భద్రాది వీళ్ళంతా భార్యలు వీరిలో దేవకి పుట్టినవాడే శ్రీకృష్ణ పరమాత్ముడు రోహిణికి పుట్టినవాడు బలరాముడు ఇక ఈ బలరామునికి రేవత ద్వారా సారణ సటాది పుత్రులు జన్మించారు దేవకి దేవకీపుత్రుడు కీర్తిమాన్ సుషేన ఉధారియ భద్రసేన రుజుదాస భద్రదేవులను కంసుడు చంపేశాడు ముందు పుట్టినటువంటి ఏడుగురు చంపుతాడు కదా అలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా వర్షం చంపిన తర్వాత ఐ థింక్ దేవకి పుత్రుడు కీర్తిమాన్ సుషేన ఉదార్య భద్రసేన రుజుదాస భద్రదేవులు ఐ థింక్ సప్తమ సంతానమా అష్టమ సంతానమా సారీ ఒకసారి చెక్ చేసుకుంది ఓకేనా ముందున్న వాళ్ళందరం చంపుతాడు ఆ తర్వాత వచ్చేసి శ్రీకృష్ణుడు పుట్టేటప్పటికి దాటించేస్తారు కదా లైక్ అలా సో ముందు పుట్టినందరూ కంసుడు చంపేశాడు ఇక శ్రీకృష్ణుడికి భార్యల ద్వారా చాలామంది కొడుకులు పుట్టారు వారిలో ప్రజుమ్న సాంబులు ప్రధానులు ఇందులో సాంబుడు క్యారెక్టర్ వచ్చేసి పరం వరస్ట్ క్యారెక్టర్ అది ఇక ప్రజుమ్న పత్ని కకు మహాపరాక్రమశాలినటువంటి అనిరుద్ధుడు పుట్టాడు ఈ అనిరుద్ధునికి సుభద్రయ అను పేరు గల పత్ని ద్వారా వజ్రుడు జన్మించున్నాడు అతడు అతని పుత్రుడు ప్రతిబాహువు మనుముడు చారు దట్ మీన్స్ దత్తుడు చారు దత్తుడు అనే వాళ్ళు అంటనుకుంటా సారీ అతడు అతని పుత్రుడు ప్రతిబాహువు మనుముడు చారు రాజ్యాలను వేలున్నారు సో ఏ రాజ్యాలు పరిపాలించిన ఏంటంటే మెన్షన్ చేస్తున్నారు ఇక యయాతి పుత్రుడు అనేటువంటి తుర్వసుని యొక్క వంశంలో వహిని భర్గ భాను కరంధమ మరుత్తులు జన్మించారు రుద్రదేవ ఇక దృహ్యు అను వంశముల గురించి వర్ణస్థానం వినండి అంటున్నాడు ఈ దృహ్యు అనే వంశం గురించి మనం రేపు డిస్కస్ చేద్దాం